నమస్తే అండి, నా పేరు డాక్టర్ అరుణ్ రాజా. నేను కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, అమర హాస్పిటల్ తిరుపతిలో పనిచేస్తున్నాను. మీకు అందరికీ తెలుసండి, ఇప్పుడు రెయినీ సీజన్ స్టార్ట్ అయింది. సో ఈ రెయినీ సీజన్లో ఆల్రెడీ ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళు, అంటే మెయిన్గా ఆస్థమాటిక్స్ కానీ COPD అంటాం వాళ్ళు కానీ, వీళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు జబ్బు పడకుండా ఉండటానికి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అండి, ఈ మీరు యూజువల్గా ఇన్హేలర్స్ అనేవి ఏ డాక్టర్ని సంప్రదించకుండా మీ అంతటా మీరే ఇన్హేలర్స్ని దయచేసి ఆపొద్దు. చాలామంది చెప్తారు ఇన్హేలర్స్ అనేవి అడిక్షన్, ఇది వాడకూడదు అని. మీ సమ్మర్ సీజన్లో మీ ఆస్తమా కానీ మీ COPD కానీ కంట్రోల్లో ఉంటాయి, ఆ టైంలో మీ అంతటా మీరే దయచేసి ఇన్హేలర్స్ అయితే ఆపవద్దు. నెక్స్ట్ సెకండ్ ఏం చేయాలి అంటే, మీరు ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు ఎక్కువ దుమ్ము ధూళి పొల్యూషన్ ఉన్న చోటకు వెళ్ళేటప్పుడు దయచేసి మాస్క్, నార్మల్ సర్జికల్ మాస్క్ వేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఆస్తమా COPD ఉన్న వాళ్ళకి ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల వాళ్ళ ఊపిరితిత్తుల సమస్యలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మూడో పాయింట్ అండి, దయచేసి ఆస్తమా COPD ఉన్న వాళ్ళు ఫ్లూ వ్యాక్సిన్ అండ్ నీమోకోకల్ వ్యాక్సిన్, ఈ రెండు వ్యాక్సిన్స్ దయచేసి వేసుకుంటే మీకు ఈ వర్షాకాలంలో ఊపిరితిత్తుల సమస్యలు చాలా తక్కువగా కనిపిస్తాయి. దానివల్ల ఎక్కువ ఎక్సాసర్బేషన్ అంటారు అవి ఉండవు. మీరు సడన్గా ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వాల్సిన అవసరంని చాలా వరకు తగ్గిస్తుంది.